వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ. టాలీవుడ్ కుర్ర హీరో అఖిల్ టెన్షన్ తీరిందా? భారీ అంచనాల మధ్య విడుదలైన మిస్టర్ మజ్ను సినిమా హిట్టా లేక ఫట్టా? రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలైన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో చూసేద్దామా మరి. ఇక సినిమా విషయానికి వస్తే, అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఎట్టకేలకు హిట్ కొట్టాడు అంటున్నారు సినిమా అభిమానులు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో అఖిల్ హీరోగా చేసిన మిస్టర్ మజ్ను సినిమా యూత్కి తెగ నచ్చేస్తుందంట. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ నటన అందంతో పాటు రొమాంటిక్ సీన్లు కుర్రకారికి పిచ్చెక్కించేస్తాయంట. గత సినిమాల కన్నా ఈ సినిమాలో అఖిల్ బాగా మెచ్యూరిటీ చూపించారు అంటున్నారు సినీ లవర్స్. తాతకి తగ్గ మనవడిగా పంచకట్టులో చాలా ముద్దొచ్చాడంట అఖిల్. క్లాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ఉంటే అది అక్కినేని హీరోలే అని మరోసారి నిరూపించాడంట ఈ కుర్ర హీరో. ఇక హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉందంటున్నారు అభిమానులు. అలాగే మ్యూజిక్ పరంగా చూసుకుంటే తమన్ సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు మంచి పాటలు అందించారు అని చెప్పుకుంటున్నారు సినీ జనం. ఇక దర్శకుడి విషయానికి వస్తే, వెంకీ అట్లూరి మరోసారి తన మ్యాజిక్ని రిపీట్ చేశారు. తొలి సినిమా తొలి ప్రేమతోనే మంచి సంభాషణలు రాస్తాడు అని పేరు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ మరోసారి ఈ సినిమాతో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. యూత్కు నచ్చే పాయింట్లతో పాటు కుటుంబ సభ్యులందరూ చూసే విధంగా ఫ్యామిలీ సెంటిమెంట్ని పండించి అన్ని వర్గాల సినీ జనాన్ని ఆకట్టుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ సినిమాకి డైరెక్షన్, మ్యూజిక్తో పాటు యాక్షన్, సినిమాటోగ్రఫీ కూడా ప్లస్ పాయింట్స్ అయ్యాయి. క్లైమాక్స్ సీన్స్ చాలా బాగా వచ్చాయని, లాస్ట్ 15 మినిట్స్లో వచ్చే సినిమా చాలా బాగుందని చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఇక కెమెరామెన్ పనితనం గురించి సినిమాలో చూస్తే తెలుస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఎడిటింగ్ కూడా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదించినట్లు అనిపించినా ఓవరాల్గా మిస్టర్ మజ్ను మంచి పాజిటివ్ టాక్ని అందుకుంటుంది అన్ని ఏరియాల నుంచి. సో ఇక ఎట్టకేలకు మంచి హిట్ కొట్టాడు అని అంటున్నారు సినిమా అభిమానులు. మరి ఇది ఏ రేంజ్ సక్సెస్ అంటే మాత్రం ఒక 1 వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్. డూ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.